నమస్కారం. ఈ నెల 11న 100,000 కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర సంపదను మొత్తం కూడా ఇడుపుల పాయికి తరలించినటువంటి వ్యక్తి, 12 కేసుల్లో A1గా ఉన్నటువంటి వ్యక్తి, కృష్ణా జిల్లాలో పాదయాత్ర పేరిట అడుగు పెడుతున్నాడు. మీరందరూ కూడా కృష్ణా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ ఆస్తులు జాగ్రత్త, మీ వస్తువులు జాగ్రత్త. ఎందుకంటే వచ్చేవాళ్ళు ఆషామాషేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆర్థిక నేరస్తుడు అన్న సంగతి అందరికీ తెలుసు. ఆయన వెనకాతల పాదయాత్రలు నడుస్తున్న వాళ్ళందరూ కూడా చెంబల్లో ఇళ్ళించి ఆయనకి అనుచరులుగా వెనక నడుస్తున్నటువంటి వ్యక్తులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే పాదయాత్ర చేసి వెళ్తాడో ఆ ప్రాంతం అంతా కూడా మలినం అయిపోయింది. కాబట్టి కృష్ణా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఆయన చేసినటువంటి పాదయాత్ర చేసినటువంటి ప్లేస్ని పసుపు నీళ్ళతో శుద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కృష్ణా జిల్లా ప్రజల మీద ఉందని తెలియజేస్తున్నా. ఇతను ఇక్కడ నిన్న మొన్నటి వరకు విజయసాయిరెడ్డి చంద్రబాబు గారిని చూస్తే నిక్కర్లు తడుపుకునేవాడు. ఇవాళ మోడీతో ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేసి మోడీతో ఎప్పుడైతే అతను పరిచయం పెంచుకున్నాడో అప్పటి నుంచి నోరు పైకి లేస్తుంది. ఎందుకంటే అతని వెనకాతల మోడీ ఉన్నాడనే ఒక పెద్ద ధీమా. ప్రజలు ఇది కూడా గమనించాలి, మేము ప్రజల అవసరాల కోసం మోడీ నుంచి ఎన్డీఏలోంచి బయటకు వచ్చి మోడీతో పోరాటం చేస్తుంటే వీళ్ళ అవకాశవాదం రాజకీయంతో మోడీ కాళ్ళు పట్టుకొని మోడీ దగ్గరికి వెళ్ళి మోడీ ధైర్యం చూసుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఏటు బ్రోకరు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. బెయిల్ కోసం, కాంట్రాక్టర్ల కోసం ఢిల్లీలో బ్రోకరేజ్ చేసేటువంటి ఏటు ఆర్థిక తీవ్రవాది, మన దేశ ప్రధానమంత్రిని మన దేశ ప్రధానమంత్రి ఎందుకు ఆదరిస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఇకపోతే ప్రత్యేక హోదా అంశాన్ని మాయం చేసేందుకు ప్రధానమంత్రి ఈ బ్రోకర్ని ఇలా తయారు చేశాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ఆ ఢిల్లీలో ఆయనకున్నటువంటి క్రేజు మోడీకి తెలుసు. ఎందుకంటే ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు ఇతను కూడా మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి. కాబట్టి విజయసాయిరెడ్డికి ట్రైనింగ్ ఇచ్చి మోడీ మాట్లాడిస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. అయితే ఏప్రిల్లో రాజీనామా చేస్తాడంట. ఏప్రిల్లో రాజీనామా చేస్తే బై ఎలక్షన్లు రావు. ఆ ఎంపీలు 5 కూడా బై ఎలక్షన్లు రావని రాజీనామా డ్రామా ఆడుతున్నాడు. అదే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేస్తే ఆయన మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. కాబట్టి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడు, 5 ఎంపీలతో మాత్రం బై ఎలక్షన్లు రావు కాబట్టి అతనితో రాజీనామా చేయిస్తారు. ఇది పెద్ద రాజీనామాల డ్రామా. ఇక A1 A2 జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఈ రాష్ట్ర పరువు, ఈ రాష్ట్ర ప్రతిష్ట ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దొంగ కాదు, గజ దొంగ అంతకన్నా కాదు. గజ దొంగలకి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఎందుకంటే ఆయన చేసినటువంటిది సామాన్య విషయం కాదు. ఇవాళ
గూగుల్లో కొడితే ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. దానికి స్కెచ్ చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే విజయసాయిరెడ్డి. వీళ్ళ ప్రతిష్ట రాష్ట్రం దాటి దేశం దాటి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ ప్రతిష్ట ఏం ప్రతిష్ట లేదు, మంచి ప్రతిష్ట కాదు, చెడు ప్రతిష్ట దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. జగన్ విజయసాయిరెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పేర్లెట్టే అర్హతే లేదు. ఇవాళ ఢిల్లీలో చూస్తున్నాం మనం, విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు, పాదయాత్ర పేరిట జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడు అందులో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు, కొత్తగా రాజ్యసభ సభ్యుడయ్యాడు జీవీఎల్ నరసింహారావు ఆయనను ప్రెస్ మీట్ పెట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు. మీకు కొత్తగా ఏం చెప్పక్కర్లా, అవిశ్వాసానికి నోటీసు వైఎస్ఆర్ పార్టీ కూడా ఇచ్చిందిగా, మరి బీజేపీ వాళ్ళు ఎందుకు విమర్శించట్లా అంటే వాళ్ళ డైరెక్షన్లో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి బీజేపీ ఎక్కడా కూడా పన్నెత్తి మార మాట్లాడకుండా మోడీనేమో వీళ్ళు విమర్శించరు, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు విమర్శించరు. దేశంలో ప్రధానమంత్రి అవగానే అవినీతి పనుల భరతం పడతా వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేస్తానని మోసపూరిత వాగ్దానాలతో ప్రధానమంత్రిగా మోడీ అయ్యాడు. మోడీ అయిన మొన్నే ఆర్థిక నేరస్తులకి పీఎం కార్యాలయంలోనే చోటు ఇచ్చినటువంటి ఘనత మోడీది. ఇంకో మాట చెప్పాలి, నిన్న జీవీఎల్ నరసింహరావు గారు అంటాడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట తగ్గిపోయిందంట. ఎందుకు తగ్గింది ఆ ప్రతిష్ట, చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట? ఆయన ఢిల్లీ వెళ్తే ఆంధ్రభవన్ దగ్గర క్యూలో నుంచి ఉంటారు ఆయన కలవడానికి. ఆయనే పార్లమెంటు భవనంకి వెళ్ళాడు ఎవరిని సపరేట్గా కలవకూడదని. చూశారుగా ఆ పార్లమెంటు భవన్లో ఎంపీలందరూ ఆయన కలవడం చూశారుగా మీరు, చూసి ఆయన ప్రతిష్ట పెరిగిందా తగ్గిందా? ఆఖరికి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రభవన్ దగ్గర క్యూ కట్టినాడే. ఆ సంగతి తెలీదో తెలీదో. జీవీఎల్ నరసింహరావు గారు అంటాడు పెద్ద స్థాయిగల నాయకులు ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు కలిసిన వాళ్ళు అంట. అసలు మీదే స్థాయి, నీదే స్థాయి. చంద్రబాబు నాయుడు గారి స్థాయిలు చూడే, చంద్రబాబు నాయుడు గారి స్థాయిలు చూడాలంటే ప్రధానమంత్రి మోడీ కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే తక్కువ స్థాయి, అంటే పదవి ఉండగానే స్థాయి పెరిగిద్దా?